సద్గురు ఆత్మజ్ఞాని మార్మికుడు. ప్రాచీన యోగా శాస్త్రాలను ఈ కాలానికి తగినట్టుగా అందించే విశిష్ట సామర్థ్యం గల సద్గురు జీవితంలోని లోతైన కోణాలను వివరించే ఒక వారధిగా నిలుస్తారు. వారి జీవిత పరివర్తన కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలకు చేరువవుతున్నారు. మార్మికత అన్నది తూర్పు దేశాల నుండి వచ్చేది కాదు, అది అంతరంగంలో నుండి వచ్చేది. మీరు మార్మిక ప్రక్రియగా పరిగణించే దేన్నైనా ప్రయత్నించే ముందు మౌలికమైన 5 భూతాలను మనలో స్థిరపరచడం చాలా ముఖ్యం. వీటినే యోగశాస్త్రంలో పంచభూతాలు లేదా మహాతత్వాలు అంటారు. ఈ శరీరం, ఆ మాటకొస్తే ఈ భూమి, విశ్వం, బ్రహ్మాండం అన్నీ కేవలం పంచభూతాల ఆటే. ఈ శరీరం తయారీ ఎలా ఉందంటే, అందులో 72% నీరు, దాదాపు 12% నేల, 6% గాలి, 4% నిప్పు ఉన్నాయి. మిగిలినది ఆకాశం. ఈ పంచభూతాలు మీలో ఎలా ప్రవర్తిస్తాయన్నదే దాదాపు ప్రతి విషయాన్ని నిర్దేశిస్తుంది. భూతమంటే ఒక మూలకం. భూతశుద్ధి అంటే మూలకాల మాలిన్యం నుంచి స్వేచ్ఛను పొందటం లేదా మూలకాలను శుద్ధి చేయటం. అంటే భౌతిక ప్రకృతి నుండి స్వేచ్ఛను పొందటం అని అర్థం. ప్రస్తుతం శారీరక, మానసిక ప్రక్రియలు చాలామందిపై పూర్తిస్థాయి పట్టును కలిగి ఉన్నాయి. శారీరకమైనదంతా మనం బయట నుండి సమీకరించుకున్నదే. మనం మానసిక ప్రక్రియ అని దేన్నైతే అంటున్నామో ఆ మొత్తం కూడా అనుభూతుల రూపంలో కూడబెట్టుకున్నదే. ఈ రెండిటి మధ్యలో మీరేమిటి లేదా అస్తిత్వపరంగా మీ అసలు స్వభావం ఏమిటి అన్నది నిజంగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోంది. మన అనుభవంలోకి రాని పార్శ్వాలను, అంటే మార్మికమని మనం పరిగణించే పార్శ్వాలను మనం అందుకోవాలంటే మొట్టమొదట మనం పంచభూతాలను శుద్ధి చేయడం మొదలుపెట్టాలి. ఈ భూతాల స్వచ్ఛత వల్ల మీకు ఏది భౌతికం, ఏది మానసికం, ఏది అస్తిత్వం అనే తేడా స్పష్టంగా తెలుస్తుంది. నీటికి చాలా గొప్ప జ్ఞాపక శక్తి ఉందని చూపించడానికి మనకు ఈ రోజున ఎన్నో ఆధారాలున్నాయి. నీటి చుట్టూ జరిగే ప్రతిదీ నీటి అణువుల్లో ఎలాగో ఓలాగా నిక్షిప్తమవుతోంది. అందుకే నీటిని ద్రవ కంప్యూటర్గా పిలుస్తున్నారు. పంచభూతాల్లో నీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే శరీరంలో 72% నీరే ఉంది. మనం తాగే నీటి గురించి మనం తగిన శ్రద్ధ పాటిస్తే, అంటే కేవలం క్రిములు లేకపోవడం లాంటి విషయాలే కాకుండా, స్వచ్ఛత విషయంలోనే కాకుండా, ఆ నీటిని నిల్వ చేసే విధానం, ఏ రకమైన పాత్రలో దాన్ని నిల్వ చేస్తారు, ఎలా మీరు దాన్ని ఉంచుతారు, దాన్ని ఎలా తాకుతారు, దాన్ని మీరెలా సమీపిస్తారు అన్నది ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఓ ఆలోచన, ఓ భావోద్వేగం, ఓ స్పర్శ అనేవి నీటి అణునిర్మాణాన్నే మార్చేస్తాయని, మీ వ్యవస్థలో నీరు ప్రవర్తించే విధానాన్నే గణనీయంగా మారుస్తాయని ఎన్నో శాస్త్రీయ నిదర్శనాలు నేడు మీకు చూపెడుతున్నాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనం కేవలం ఏదో ఒక వాడిపారేసే వస్తువుతో వ్యవహరించడం లేదు, మనం జీవాన్ని తయారు చేసే పదార్థంతో వ్యవహరిస్తున్నాం. నీరే జీవితం. అంటే ప్రస్తుతం మీరు త్రాగే నీరు మీకు వెలుపల ఉంది, కాబట్టి అది మీ వ్యవస్థలోకి ప్రవేశించే ముందు దాంతో మీరెలా వ్యవహరిస్తారు అన్నది చాలా ముఖ్యం. నీటిని మీరొక లోహపు రాగి లేదా రాగితో చేసిన మిశ్రధాతువు అయితే మంచిది. పాత్రలో ఉంచి ఆ పాత్రను రోజూ మీరొక సేంద్రియ పదార్థం, పీచు, నారతో కడిగి ఇతర వాసనలు లేదా పదార్థాలు తాకని చోట మీరా నీటిని పెట్టి దాని చుట్టూ చాలినంత స్థలం ఉంచి మీరు దాన్ని సమీపించినప్పుడు అది ప్రాణం పోసే పదార్థం కాబట్టి ఆ పాత్రను మీరు కృతజ్ఞత, గౌరవ భావాలతో తాకి తాగితే అది మీ వ్యవస్థలో అద్భుతాలు చేస్తుందని మీరు గమనిస్తారు. దీనివల్ల
ఆరోగ్యం, స్థితప్రజ్ఞత కలగడం సహజ పరిణామం అవుతుందని మీరు గమనిస్తారు. మీరు నడిచే నేలకు ఒక రకమైన మేధస్సు, జ్ఞాపక శక్తి ఉన్నాయి. కాబట్టి మీరొక కాంక్రీట్ కీకారణ్యంలో నివసిస్తున్నప్పటికీ మీరు నివసిస్తున్న నేలతో అనుసంధానమై ఉండడం ముఖ్యం. మీరు నివసిస్తున్న నేల లేదా మట్టితో ఆ భూమితో అనుసంధానమై ఉండటానికి మీ అంతట మీరే మార్గాలను సృష్టించుకోండి. ఏ తొడుగులు లేకుండా ఒట్టి చేతులతోనో లేదా ఒట్టి కాళ్లతోనో, ముఖ్యంగా అరచేతులతో పాదాలతో రోజు కొద్ది నిమిషాల పాటు నేలను తాకితే భూమిని ఊరికే అలా తాకడం వల్ల శారీరక ప్రక్రియలో ఓ రకమైన సామరస్యత నెలకొంటుంది. మీ తోటలో, పెరట్లో కనీసం కొద్ది నిమిషాల పాటు ఒట్టికాళ్లతో తిరుగుతూ మొక్కలను లేదా చెట్లను తాకుతూ మీరు కొద్ది నిమిషాలు గడపాలి. ఎందుకంటే ఇదే మీ ప్రాణానికి ఆధారం. మీరు, ఇతర ప్రాణులు, మొత్తం జీవమంతా ఈ భూమిలో నుంచి వచ్చినదే. దీనితో అనుసంధానమై ఉండండి, మీ వ్యవస్థను సమతుల్యపరచుకోండి. మీ శరీరంలో గాలి కేవలం 6% మాత్రమే ఉన్నా ప్రతి క్షణము జరిగే లావాదేవీల పరంగా చూస్తే అది పంచభూతాల్లో అత్యంత క్రియాశీలకమైనది. మీరు ఎలాంటి గాలి పీలుస్తున్నారన్నది ఖచ్చితంగా ఎంతో ముఖ్యమైన విషయం. ఇది మీకు బాగా తెలిసిన విషయమే, కానీ మీరు ఎలా శ్వాస తీసుకుంటారు, ఎంత చేతనాపూర్వకంగా శ్వాస తీసుకుంటారు అనేది కూడా అంతే ముఖ్యం. ప్రత్యేకించి మీలో పెద్ద నగరాల్లో నివసిస్తున్న వారికి మీరెలాంటి గాలి పీలుస్తున్నారన్నది మీ చేతుల్లో లేకపోవచ్చు. కాబట్టి మీకు దగ్గరలో పార్కులోనో, సరస్సు లేదా నది ఒడ్డునో మీకు ఏది అందుబాటులో ఉంటే అక్కడ కనీసం కొద్ది నిమిషాల పాటు నడవడం, ముఖ్యంగా మీకు పిల్లలుంటే వారిని నెలకొకసారైనా మీ నగరం నుండి దూరంగా బయటికి తీసుకువెళ్లడం ముఖ్యం. ప్రకృతి ఇంకా చాలా వరకు సహజంగానే ఉన్న చోటుకో, చిన్న కొండను ఎక్కడానికో లేదా అడవిలో నడవడానికో లేదా నదిలో ఈదడానికో, ప్రకృతితో వాళ్లు అనుసంధానమై ఉండటానికి ఏదైనా సహజంగా ఉన్న చోటుకి తీసుకెళ్లడం ముఖ్యం. అక్కడ శ్వాస ఓ క్రియాత్మక స్థితిలో ఉంటుంది. ఇది కేవలం ఏరోబిక్ వ్యాయామాల కోసం కాదు. ఇది ఎందుకు ముఖ్యమంటే లోపలికి గాలి పీల్చుకోవడం, బయటకి గాలి వదలడం నిరంతరం జరుగుతూనే ఉంది. శరీరంలోని మేధస్సు దీన్ని చూసుకుంటుంది. గాలి స్వచ్ఛంగా, సజీవంగా ఉందని శరీరం గ్రహిస్తే అప్పుడది శ్వాస తీసుకునే విధానమే భిన్నంగా ఉంటుంది. ఇది మీరు గమనించవచ్చు. వ్యవస్థ లోపల శుద్ధి జరుగుతుంది. ఎందుకంటే శ్వాస గాలి వినిమయంలో కేవలం 1-2%, మిగిలింది ఎన్నో ఇతర మార్గాల్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు స్వచ్ఛమైన గాలిలో ఉంటే మీరేదైనా శారీరక యాక్టివిటీ ద్వారా మీ శ్వాసని ఓ క్రియాత్మక, యాక్టివ్ స్థితికి తీసుకురావడం ముఖ్యం. మీరు మరీ తీవ్రమైనదేదీ చేయాల్సిన అవసరం లేదు. మీరు తగినంత గాఢంగా శ్వాసను తీసుకునే స్థితికి వస్తే చాలు. కొంత సమయం పాటు మీరు సాధారణ కంటే కొద్ది గాఢమైనదిగా శ్వాస తీసుకోవాలి. ముఖ్యంగా పెరిగే పిల్లలకి ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది శరీర సమగ్రతని, దృఢత్వాన్ని గణనీయంగా పెంచుతుంది. కానీ రోజూ మీరు బయటికి వెళ్లలేకపోతే మీ ఇంట్లోనే శ్వాసను శుద్ధి చేసుకోవడానికి నాడీ శుద్ధి అనే సులువైన యోగా సాధన చేయొచ్చు. మీ శరీరంలో అగ్ని 4% ఉంటుంది. మీ లోపల ఎలాంటి అగ్ని మండుతోంది? అది అత్యాశ, ద్వేషం, కోపం, వ్యతిరేకత, కాంక్షలు, ప్రేమ, దయలకు సంబంధించిన అగ్ని. మీరు దీని గురించి పట్టించుకుంటే మీ శారీరక, మానసిక సంక్షేమం గాడిన పడతాయి. మీరు స్థితప్రజ్ఞత, ఉల్లాసంతో ఉన్న జీవిగా అవుతారు. మీలో ఉన్న అగ్నిని శుద్ధి చేసుకోవడానికి మీరు చేయదగ్గ సులువైన ప్రక్రియ ప్రతిరోజు సూర్యరశ్మిని పొందటమే. అదృష్టవశాత్తు సూర్యరశ్మిని కాలుష్యపరచలేం. మనం మిగతా వాటిని కాలుష్యపరిచినప్పటికీ సూర్యరశ్మి ఇంకా స్వచ్ఛంగానే ఉంది. దాన్ని బాగా ఉపయోగించుకోండి. మీరు అగ్నిని ఉపయోగించుకోవాలనుకుంటే మీరు ఎలాంటి నూనె లేకుండా సేంద్రియ పదార్థమైన గడ్డి లేదా ఎండుకర్రలతో
నిప్పుని రాజేసి ఆ నిప్పుకు ఎదురుగా నిలబడి మీ చేతులని మీ కాళ్లని 3 నిమిషాల పాటు తెరిచి ఆ తర్వాత మీ వెన్నుముక్కని 3 నిమిషాల పాటు నిప్పుకు చూపిస్తూ నిలబడండి. ఇది మీ కాంతి మండలాన్ని శుద్ధి చేసి మీ వ్యవస్థలో ఓ కొత్త పునర్జీవన భావనని తీసుకొస్తుంది. ఇది లోపల ఉన్న అగ్నిని రగిల్చి బయట ఉన్న అగ్నితో దాన్ని మళ్లీ సంధానించడం. ప్రాచ్య దేశాల్లో జరిగే అగ్ని ఆధారిత క్రతువులన్నిటికీ ఇదే ఆధారం. నిప్పు రాజేయడం మీకు వీలు కాకపోతే కనీసం నూనెతోనో లేదా నెయ్యితోనో జ్యోతిని వెలిగించి ఆ జ్యోతి చుట్టుపక్కల్లో ఉండండి. మొదట జ్యోతికి ముఖం చేసి కూర్చోండి, ఆ తర్వాత వెనక్కి తిరిగి కూర్చోండి. ఇందువల్ల మీలో ఉన్న అగ్నిభూతం పునరుత్తేజితమవుతుంది. ఐదవది, ప్రకృతిలో అన్నిటికంటే విస్తారమైన పార్శ్వం ఆకాశం. దీనికో రకమైన మేధస్సు ఉంది. ఈ ఆకాశిక మేధస్సు మీలో ఎలా ప్రవర్తిస్తుందనే విషయం మీ జీవిత స్వభావాన్ని నిర్ధారిస్తుంది. మీ జీవితపు స్వభావం, గుణం, శక్తి ఇవన్నీ ముఖ్యంగా ఈ ఆకాశ మేధస్సుని మీరు ఎంతవరకు అందుబాటులో తెచ్చుకుంటారన్న దాన్ని బట్టి నిర్ణయించబడతాయి. నేను ఇదివరకే చెప్పినట్టుగా ఇది పంచభూతాల్లో అత్యంత విస్తారమైనది. అంటే దీనికి పరిమితి అంటూ ఏదీ లేదు. నీటికో పరిమితి ఉంది, గాలికి ఉంది, నేలకు ఉంది, నిప్పుకి ఉంది. కానీ ఈ ఆకాశ పార్శ్వం ఓ అంతులేని అవకాశం. మీరు అపరిమితమైన రీతిలో అందుబాటులోకి తెచ్చుకుంటే మీ గ్రహణశీలత, మేధస్సు రెండూ పెరగవచ్చు. ఆకాశాన్ని లేదా ఆకాశ మేధస్సుని మరింత అందుబాటులోకి తెచ్చుకునే ఓ సులువైన ప్రక్రియ ఏమిటంటే, ఉదయం సూర్యుడు 30 డిగ్రీల కోణం దాటి పైకి వెళ్లే లోపల ఆకాశం వంక ఒకసారి చూసి మిమ్మల్ని ఈ గ్రహాన్ని ఆయా స్థానాల్లో పట్టి ఉంచుతున్నందుకు నమస్కరించండి. సూర్యుడు 30 డిగ్రీలు దాటిన తర్వాత, అంటే రోజులు ఎప్పుడైనా సరే, ఓసారి పైకి చూసి మళ్లీ నమస్కరించండి. సూర్యాస్తమయం తర్వాత, అంటే సూర్యాస్తమయం అయిన 40 నిమిషాల్లోపు ఆకాశాన్ని వైపు చూసి మరోమారు నమస్కరించండి. మీరు పైనున్న దేవుళ్లకి మొక్కడం లేదు, మీ చుట్టూ ఉన్న ఈ ఆకాశానికి, ప్రతిదాన్ని వాటి వాటి స్థానాల్లో పట్టి ఉంచుతున్న ఆకాశానికి నమస్కరిస్తున్నారు. మీ జీవశక్తులకు ఆకాశం తోడ్పడేలా మీరు చేయగలిగితే మీ జీవితం అద్భుతమైన రీతుల్లో జరుగుతుంది. మీరెప్పుడూ ఆలోచించని మేధస్సు మీ సొంతమవుతుంది. అంతర్గత అన్వేషణ కోసం యోగ శాంభవి ముద్ర. మానవ చరిత్రలో ఎందరో మహోజ్వలమైన వ్యక్తులు ఉన్నారు. వారు ఈ ఆకాశంలోని నక్షత్రాల కంటే ఎక్కువగా మెరిసిపోయారు. మరి ఎందుకని కొందరు ఇలా అత్యంత సమర్థత కలిగి ఉన్నారు? ఇంకొందరు ఎందుకు ప్రతి చిన్న విషయానికి శ్రమ పడుతూ ఉంటారు? మిమ్మల్ని మీరు ఒక యంత్రంతో పోల్చుకుంటే, మీకు ఒక శరీరము, ఒక మనస్సు ఉన్నాయి. మీకు గొప్ప శరీరం, మనస్సు ఉండవచ్చు, కానీ వాటికి లూబ్రికేషన్లా పనిచేసే దానినే అనుగ్రహం అంటాం. తగినంత లూబ్రికేషన్ లేకపోతే మీరు ప్రతి చోటా కుంటుపడుతూ ఉంటారు. ఇలా ఎంతో మంది తెలివైన, సమర్థులైన వారున్నారు, కానీ లూబ్రికేషన్ లేకపోవడం వల్ల జీవితంలో ప్రతి చోటా కుంటుపడుతుంటారు. కనుక మనిషికి జీవితంలో అనుగ్రహం అనే అంశం ఉండటం ఎంతో ముఖ్యం. శాంభవి ముద్ర అనేది అనుగ్రహం పొందటానికి ఒక కిటికీని తెరవటం వంటి ప్రక్రియ. బాసిపీట వేసుకుని సౌకర్యంగా కూర్చోండి. వెన్నుముకను మీకు సౌకర్యంగా ఉండేంత నిటారుగా పెట్టండి. మనం ఇప్పుడు చేతిలో యోగముద్ర పెడదాం. మీ బొటనవేలు చూపుడు వేలు కొనలను తాకిస్తూ వృత్తాకారంలో పెట్టండి. మిగతా 3 వేళ్లు నిటారుగా ఉండాలి. మొత్తం 4 వేళ్లు దగ్గరగా, మధ్యలో ఎటువంటి ఖాళీలు లేకుండా ఉండాలి. యోగముద్రతో మీ చేతులను తొడల మీద పైకి తిప్పిపెట్టి, చేతులను భుజాలను వదులుగా రిలాక్స్డ్గా ఉంచి, కళ్ళు మూసుకుని ముఖాన్ని కొద్దిగా పైకి ఎత్తి కూర్చోండి.
మీరు ముఖాన్ని కొద్దిగా పైకెత్తి కూర్చున్నప్పుడు సహజంగానే మీ ధ్యాస కనుబొమ్మల మధ్య ఉంటుంది. ఈ సహజమైన ధ్యాసని కొనసాగించండి, కానీ దృష్టి కేంద్రీకరించకండి. మీ కనుబొమ్మల మధ్య సహజమైన ధ్యాసతో ముఖాన్ని కొద్దిగా పైకెత్తి పెట్టి కళ్ళు మూసుకోండి. సున్నితమైన సాధారణమైన ధ్యాసను కనుబొమ్మల మధ్య ఉంచి సహజంగా జరిగే శ్వాసక్రియ పట్ల స్పృహతో ఉండండి. ఇలా 3 నుంచి 6 నిమిషాల పాటు కూర్చోండి. యస్య బ్రహ్మణి రమతే చిత్తం, యస్య బ్రహ్మణి రమతే చిత్తం, నందతి నందతి నందతే వా, నందతి నందతి నందతే తగినంత సమయం తీసుకొని మెల్లగా, చాలా మెల్లగా కళ్ళు తెరవండి. ఈశా జగదీశా
ఆనంద స్వరూప ఈశామహేశ బ్రహ్మానంద స్వరూప జగదీశ అఖిలానంద 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 స్వరూప